ఇప్పుడు జనాలు చూసుకుంటే సైరా వర్సెస్ సాహో అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఒక మెగాస్టార్ వర్సెస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అన్నలా, వరల్డ్ నేషనల్ స్టారే కదా, ఏం ఎట్లా అనుకోవచ్చు మరి? ఒకటి, మాకు ఎప్పుడు కూడా మా హీరోకి ఎవరు పోటీ ఉండరు. మా హీరోకి మా హీరోకి ఆయననే పోటీ. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంతమంది మేధావులు ఉండే ఇండస్ట్రీలో, ఇంతమంది ఇండస్ట్రీలో హీరోలు ఉన్నా కూడా మా హీరోకి ఇలాంటి బాహుబలి సినిమా వచ్చిందంటే ఆ సినిమాకి ఆయన్నే కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఆ రోజు రాజమౌళి పెట్టి తీయడం జరిగింది. ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఒక తెలుగు స్టార్ కూడా ఈరోజు బాలీవుడ్లో కూడా అంటే గెలిచి వచ్చినాడు అంటే మీరు ఆలోచించాలి. మా స్టార్లో ఉండేటువంటి ఫేస్ వాల్యూ కావచ్చు, హైట్ కావచ్చు, ఆ ఒక పర్సనాలిటీ కావచ్చు. కాబట్టి మీరు అదే చూసినట్టయితే చిరంజీవి కూడా ఒక మంచి నటుడే, కాకపోతే మా హీరోకి పోటీ కాదు. ఆయన సైరా పిక్చర్ వచ్చేసి అది ఒక సౌత్ ఇండియన్ సినిమా కావచ్చు, అది హిస్టారిక్ మూవీ. ఇది వచ్చేసి యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీకి హిస్టారిక్ మూవీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ సినిమా మాకు ఎప్పుడు పోటీ కాదు. మా సినిమా మా హీరో మాకే పోటీ అంతే తప్ప, కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ సైరా మూవీతో కానీ సాహుకి ఎప్పుడు కూడా పోటీ ఉండదు. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ అండ్ ఇట్స్ అ డిఫరెంట్. అంటే బయట మాత్రం సైరా వర్సెస్ సాహో నడుస్తుంది, బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. అంటే సాహో కోసమే సైరా కూడా వాట్ నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ అయింది, అది ఎంతవరకు వాస్తవది? అంత అబద్ధం మాటలు. అసలు సాహో ఆగస్ట్ 15కి ఉండే, దాని టెక్నాలజీలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చిందేమో వాళ్ళు 30 తారీఖు లీజ్ చేసుకుంటున్నారు. మన కాలకు ఒక మంత్ తేరా ఉంది, దానికి ఏం అభ్యంతరం లేదు. ఆ చెప్పేటోళ్ళు చాలా మాటలు చెప్తారు కానీ ప్రతి ఫ్యాన్సీ నాకు ఒక్కరే క్విస్ట్ కానీ ఒక్కరి సినిమా ఒక్కరి మీద విమర్శించండి, అందరిది కలుపుకొని పెట్టుకొని. ఎందుకంటే అందరు ఇప్పుడు కాలంలో 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. మనం మాట్లాడుకున్న తర్వాత ఏ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కాకుండా లాస్ కాకుండా చూడండి ప్లీజ్. మన ఫ్యాన్స్తో ఇది ఒక్కరే క్విస్ట్, వాళ్ళకి తిట్టకండి ప్లీజ్. ఇక్కడ అంటే ఫ్యాన్స్ వచ్చేసరికి సైరా వర్సెస్ సాహా అనుకుంటారు, అందుకే మూవీ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దని పోస్ట్పోన్ చేసిరని అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? అది యాక్చువల్గా ఇంటర్నల్ టెక్నీషియన్స్ టెక్నికల్ రీజన్ వల్ల మోస్ట్లీ పోస్ట్పోన్ అయిందని చెప్పి మాకు కూడా మీడియాలో వచ్చిన తెలుసు. కాకపోతే సినిమా వాళ్ళ వాళ్ళకు ఎన్నో కారణాలు ఉంటాయి. సినిమా ఇది పెద్ద సినిమా, నార్మల్గా ఇదేదో చిన్న సినిమాలాగా భావించొద్దు. ఇప్పుడు బాహుబలి తర్వాత వచ్చే 2 సంవత్సరాలతో వచ్చే సినిమా కాబట్టి చాలామంది కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్, మొన్న కూడా మీరు విన్నారు ఆడియో ఫంక్షన్ రోజు కూడా రాజమౌళి గారు కూడా అన్నారు, ప్రతి ఒక్క ఇండియన్ కూడా ప్రభాస్ని అభిమానిస్తారు. ఎందుకంటే మా హీరో అంత అందరితో అంత ఆప్యాయంగా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. డార్లింగ్ అనే ఒక పదం పలుకుతూనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అంత పెద్ద స్క్రీన్ పైన కూడా మాట్లాడిన 2-3 సెకండ్లు కూడా ఆయన మాట్లాడిన ఆ 2-3 సెకండ్లో కూడా ఎప్పుడు కూడా డార్లింగ్ డార్లింగే అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన నవ్వుతూ మాట్లాడతాడు, ప్లస్ డార్లింగ్ అనే ఒక పదం పలుకుతాడు కదా, అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఆయన. మరి ఎందుకు బయట మాత్రం సైరా వర్సెస్ సాహో నడుస్తుంది? అంటే ఇద్దరు పెద్ద స్టార్సే, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్లు కూడా మీరు హ్యాపీగా ఉన్నారు, బట్ ఎందుకు ఫ్యాన్స్ మాత్రం ఎందుకు ఈ మధ్య వాళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు? కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, లేదని అంటలేను, ఎవరు దానికి వాళ్ళకి పడతలేదు, కానీ ఇట్లా చెప్పడం చాలా తప్పు. కానీ ఇట్లా వాడి సైజ్ గిట్ సైజ్ ఎందుకంటే ఒక్క నెల ఉంటే మనకేం పోటీ ఉంటే చెప్పండి. సినిమా ఒక వారం తర్వాత మాకు ఎన్నో సినిమాలు వస్తాయి, ఇప్పుడు పోటీయా? ఇప్పుడు నానిది గ్యాంగ్ లీడర్ ఏమి వస్తున్నదంట, మాది వాల్మీకి, ఏం పోటీ లేదు మాకు, 2 డేస్ గ్యాప్లో వాల్మీకి ఉంది బస్, అంతే. ఎవరు సినిమాలు చూస్తారు అంతే. ఇప్పుడు మీరు మాత్రం బయటికి బాహారంగా లైక్ బయటికి మాత్రము ఏం లేదు అంటున్నారు, కానీ ఇంటర్నల్ అయితే జరుగుతుందా లేదా? లేదు, నాకైతే అస్సలు తెలియదు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు ప్రభాస్ అందరు నాతో కలిసి మెలిసి ఉంటారు. ఆ పిల్లలందరు మన గోవిందరాజు అన్నవి ఉన్నాడు కదా, కృష్ణంరాజు ప్రెసిడెంట్, ఆయనవి మాకు మంచిగా మర్యాద ఇస్తాడు, మేము ఆయనకు మర్యాద ఇస్తాం. ఇక పోటీ ఓన్కి నడుస్తుందో నాకైతే ఇప్పటిదాకా అయితే తెలియదు, మీరు చెప్తేనే ఎరుక అవుతుంది నాకు. మీరు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా, మీరు గ్రేటర్ ప్రెసిడెంట్గా, మీరు సాహో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సాహో ఫ్యాన్స్కి కానీ సాహో మూవీకి కానీ? సాహో మూవీ ఇట్ కావాలని కోరుకుంటున్నాను నేను బి, ఎందుకంటే ఒక 2వ సినిమాను ఏమో అనుకుంటా డైరెక్టర్ది, ఫ్లాప్ కాకుండా ఎవరైనా పైకి రావాలి. మన దిల్రాజు గారు కొన్నారు, ఆల్ బి లాస్ ఏం కావద్దు, ప్రతి ఒక్క అందరం మేము ఆశిస్తున్నాం ఇటు కావాలని అలాగా బస్. సో లాస్ట్ నుంచి మీరు మీ సైరా ఎప్పుడు రాబోతుంది? సైరా 2 అక్టోబర్ అంటున్నారు, 2nd ఉంటే ఇక మాకు పండుగనే, ఎందుకంటే దసరా బి కలిసి వస్తుంది ఒక 6 డేస్ పోతే అలాగా. ఓకే, థ్యాంక్ యూ నూర్ మొహమ్మద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ బై.